మనం ఇప్పుడు సిద్దిపేట పట్టణ కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానానికి ఆపోజిట్ ముస్తాబా చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇవన్నీ ఈ షాపులన్నీ చూస్తున్నారు కదా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఉన్నటువంటి చిన్న చితక వ్యాపారులకు స్ట్రీట్ వెండర్స్ కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏదైతే రోడ్ వైడనింగ్లో షాపులు వెళ్ళిపోయాయో, వాళ్ళందరికీ ఇబ్బందులు గురవుతున్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉపాధి లూజ్ కావద్దు, వాళ్ళ ఉపాధి కోల్పోవద్దు అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇక్కడ మంత్రి హరీష్ రావు గారి చొరవతోనే కానీ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంతో వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న దుకాణ సముదాయాలనే ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు పెద్దగా ఉంది, ఇబ్బంది ఏం కలగకుండా ఏదైతే ఫుట్పాత్ ఉందో దాని వెనకాల చిన్న చిన్న సముదాయాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ప్రజలు వినియోగదారులు కూడా అన్నీ ఒకే దగ్గర సూపర్ మార్కెట్లకు వెళ్లకుండా, సూపర్ మార్కెట్లో అన్ని ధరలు పెట్టకుండా కూడా ఇక్కడ మినీ సూపర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఇది పేదల సూపర్ మార్కెట్గా కూడా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఏదైతే సూపర్ మార్కెట్కి వెళ్తే ఏవైతే అన్ని సామాన్లు దొరుకుతాయో, అన్ని గూడ్స్ వాళ్ళకి దొరుకుతాయో, ఇక్కడికి వస్తే కూడా ఫ్రూట్స్ కానీ చెప్పులు కానీ చిన్న చిన్న సామాన్లు ఏవైనా కానీ చిన్న 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 చితక సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుంది. చిన్న సైజ్ సూపర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. మరి ఈ సూపర్ మార్కెట్లో ఎంతమంది పేదలకు అవకాశం కల్పించారు, ఇంకా ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే సిద్దిపేటలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులందరికీ కూడా ఈ మోడల్ని కూడా ఇప్పటికే ఈ మోడల్ని అన్ని టౌన్లలో అన్ని పట్టణాలలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకు సిద్దిపేట పట్టణం అనేది ఎప్పుడూ కూడా ఆదర్శవంతంగా నిలుస్తుంది. వినూత్న ఆలోచనలలో కానీ ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్లో కానీ సిద్దిపేట పట్టణం అనేది మొట్టమొదటి స్థానంలో నిలుస్తుంది. మరి అది ఇంప్లిమెంటేషన్లో కూడా సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. మరి ఈ మోడల్ అనేది ఎలా ఉంది, ఈ విక్రయదారులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, వినియోగదారులు ఎట్లా ఫీల్ అవుతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఇంకా తిరగడం, అక్కడక్కడ కూర్చొని అమ్ముకోవడం వర్షానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు చాలా బాగుంది, ఇక్కడ ఒక దగ్గర కూర్చొని అమ్ముకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎండలో వర్షానికి ఇక్కడ చిన్న 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 కవర్లు కట్టుకొని ఇవన్నీ చేసి అమ్మేవాళ్ళు కదా మీరంతా. అవును, చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు హరీష్ రావు దగ్గర వల్ల ఇప్పుడు బాగుంది. హరీష్ రావు దగ్గరికి వెళ్ళారు అడిగారా మీరు? హరీష్ రావు గారే మీ బాధలను చూసి వాళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళే మా బాధల్ని చూసి సారే గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది. అంటే మహిళలు ముఖ్యంగా ఈ మహిళా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద ఫుట్పాత్ల మీద వెజిటేబుల్స్ అమ్మడం కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం కానీ, వాళ్ళు బయటికి వెళ్ళిన వాష్రూమ్స్కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా నిజంగా అదైతే ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్టు అది రోడ్డు మీద పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు అదంతా చెప్పరాని బాధ, కానీ ఈ రోజు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కరెక్ట్, బట్టలు చెప్పులు ఇట్లా చిన్న చిన్న షాపులతో పాటు ఇక్కడ తినుబండారాలు కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. రోడ్డు మీద చిన్న చిన్న బండ్ల మీద డస్ట్ పడకుండా హెల్దీ ఫుడ్ను కూడా, అంటే ఏదైతే పట్టణ ప్రజలు ఇష్టంగా తింటారో సాయంత్రం పూట స్నాక్స్ ఏవైతే ఉంటాయో అవి రోడ్ల మీద బండ్ల మీద కాకుండా ఇట్లా రోడ్డు పక్కన ఒక షాప్ ఏర్పాటు చేసి ఒక సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ కూడా అమ్ముకోవడం అనేది చాలా నిజంగా అమ్మకందారులకే కానీ వినియోగదారులకు కానీ అందరికి కూడా శ్రేయస్కరం. అమ్మ ఏంటి ఇది? సర్వపిండి అమ్మ? సర్వపిండి. రూరల్ పోలీస్ స్టేషన్ కాడ అమ్ముతున్నాం సార్. మేము అక్కడ 8 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అమ్ముతున్నాం సార్. ఇప్పుడు ఇట్లా షాప్ పెట్టుకోవడం ఎట్లా అనిపిస్తుంది సొంతంగా? మంచిగా అనిపిస్తుంది, సంతోషం సార్. ఏదో హరీష్ రావాలన్న మనకు వచ్చింది, వాన జ్ఞాని ఎండకి ఎండి మస్తు ఇబ్బంది పడ్డాం. ఏదో దరఖాస్తు పెట్టినందుకు సంబంధించిన సరుకులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని తాళం వేసుకొని పోవచ్చు. పోవచ్చు సార్ అన్ని. ఇదివరకు అంటే వీళ్ళకి సంబంధించిన మూడు సరుకులే కానీ సామాన్లే కానీ డైలీ మార్నింగ్ తీసుకెళ్లడం, అక్కడ ఇక్కడైతే వ్యాపారం చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం మోసుకుని వెళ్ళిపోవడం, ఇట్లా చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఆటో పోయి ఆటో కొత్తడు అన్ని సగం పెట్టుకున్నాడు. రైట్, చూసారు కదా ఇప్పటిదాకా మనం చిన్న చిన్న బట్టల షాపులు చూసాము, చెప్పుల షాపులు చూసాము, తినుబండారాలు ఉన్నాయి, అట్లాగే ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే, హెల్దీ ఫుడ్స్. ఆల్మోస్ట్ మీకు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది ఒక మినీ సూపర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. రైతుల సూపర్ మార్కెట్ ఇది, పేదల సూపర్ మార్కెట్, మిడిల్ క్లాస్ వాళ్ళ సూపర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ మీరు ఎగోకటి అంటే నిజంగానే మీకు ఒక టూర్ తీసుకెళ్తున్నట్టుంది కదా, ఒక మినీ సూపర్ మార్కెట్ తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అక్కడ షాపింగ్ అంతా చేసి లాస్ట్కి ఏదైతే జ్యూస్లు అవి అయితే కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకునే బదులు ఇక్కడ మినీ సూపర్ మార్కెట్లో మీ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ వచ్చి హ్యాపీగా నేచురల్గా వచ్చే జ్యూస్ని కూడా తాగొచ్చు. ఇక్కడ జ్యూస్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక వ్యాపార సంస్థ అంటే మీకు ఒక సొంతంగా షాపు, ఈ జ్యూస్ స్టాల్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కదా. హరీష్ అన్న 10,000 కూడా ఇప్పించారు బ్యాంక్ నుంచి రుణం. ఇంకా కావాలంటే అది తీర్చినాక ఇంకా 50 లక్ష అన్న ఇప్పిస్తా అని మాట ఇచ్చారు. మామూలుగా రైతులకి క్రాప్ లోన్లు అని ఉంటాయి, ఇంకా ఉద్యోగస్తులకి వాళ్ళకి ఏదో ఎంప్లాయీ వాళ్ళకు అట్లాంటి లోన్స్ ఉంటాయి, అందరికీ లోన్స్ ఫెసిలిటీ ఉంది. ఎంత కొంత ఇబ్బంది అయినా ఈ చిన్న చిరు వ్యాపారులకు కూడా లోన్ రావాలనే ఒక ఉద్దేశంతో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ చిరు చిరు వ్యాపారులకి వీళ్ళందరికీ కూడా వీధి విక్రయదారులందరూ కూడా లోన్లు ఇప్పించారు. ఈ షాప్ పెట్టియడం ఒకటే కాదు, లోన్లు కూడా ఇప్పించి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కూడా కొంచెం చేయూతనిచ్చారు హరీష్ రావు గారు అని కూడా చెప్తున్నారు.
చెప్పండి, ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులు? వీళ్ళంతా 40 మందికి అయితే ప్రస్తుతం వచ్చేసింది. ఇంకా హరీష్ రావు సార్ ఏమన్నారంటే ఇంకా 100 మంది కావచ్చు, 150 మంది కావచ్చు, 200 మంది అయినా కానీ నేను చేపిస్తా అని చెప్పారు. రెట్నం కదా, ఇక్కడ ఈ మినీ సూపర్ మార్కెట్లో టీ స్టాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మంచి అల్లం టీ కూడా అమ్ముతున్నట్టుంది ఆంటీ. ఇక్కడ అన్ని టీ స్టాల్ ఏదైతే మినీ గూడ్స్ మీకు రోడ్ మీద 10 రూపీస్ 20 రూపీస్ ఐటమ్స్ ఎట్లా ఏవైతే ఉంటాయో ఆ షాప్ కూడా ఉంది. ఇక్కడ లేడీస్కి ఏవైతే ఇవన్నీ సామాన్లు దొరుకుతాయో, లేడీస్కి సంబంధించిన ఈ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ, ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్లు కానీ, 10 రూపీస్ ఐటమ్స్ ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ షాప్ లేదు అని లేదు, ఇక్కడ ఏదైతే నిజంగా మినీ సూపర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు ఇది. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి, రోడ్ సైడ్ కానీ దొరుకుతాయి, మంచి అందుబాటు ధరల్లో. పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అందుబాటు ధరల్లో ఇక్కడ అన్ని ఒకే దగ్గర కూడా దొరికే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ వినియోగదారులకు లాభం చేకూరింది, అట్లాగే విక్రయదారులకు కూడా ఒకే దగ్గర ఉండి ఇప్పుడు ఇదివరకు కవర్లు కట్టుకొని ఎండలో వానలో సామాగ్రి రోజు పొద్దున తీసుకెళ్ళాలి, సాయంత్రం తీసుకురావాలి, ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం కాగానే వ్యాపారం అయిపోగానే లోపలేసుకొని లాక్ చేసుకొని ఇంటికి వెళ్ళి ధైర్యంగా ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక ఆత్మగౌరవంతో బతికే విధంగా కూడా ఇక్కడ సిద్దిపేట పట్టణంలో ఒక మోడల్ బజార్ అనేది ఏర్పాటు చేశారు స్ట్రీట్ పక్కన. హరీష్ రావు గారు మాకు ఎండకున్నోళ్ళని నీడకు తీసిండు, ఆడేడ రోడ్ల మీద ఉన్న వాళ్ళకు షాపులు ఇవ్వాలన్న ఉద్దేశంతో మాకు తయారు చేసి మాకు షాపులు ఇచ్చింది సార్ గారు. ఆయనకి ఎన్ని వద్దులున్నా మేము రుణపడి ఉంటాం, మాకు షాపులు పిలిచి వాళ్ళే ఇచ్చిండ్రు షాపు. అంటే ఇదివరకు రోడ్ మీద అమ్ముకునే వాళ్ళు కదా, ఎండకు వానకి కవర్లు అవి కట్టుకొని ఇప్పుడు సొంతంగా షాప్ ఏర్పాటు చేశారు కదా. సొంతంగా షాప్ ఏర్పాటు చేసింది, ఎట్లా అనిపిస్తుంది? ఇక సంతోషం అనిపిస్తుంది సార్.